శుక్లాంబరధరం విష్ణు శశివరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో అవినాష్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి అవినాష్ అనే పేరు పెట్టుకున్నవారు ఏడక్షరాల పేరు అవుతుందండి. ఈ ఏడక్షరాల పేరులో 22వ నంబరు చాలియన్ నంబర్లో 4 రాహు సంఖ్యగా దీని యొక్క సంఖ్యాబలం అనేది కూడా ఉంది. మరి 7/4 కాలసర్ప దోషానికి ఇవి ప్రతీక. ఈ అవినాష్ అనే పేరు చిన్నప్పటి నుండి కూడా కొంచెం మొండితనంగా తల్లిదండ్రుల విషయానికి వ్యతిరేకంగా తనకు నచ్చినట్టుగా జీవించాలని చూస్తాడు. కానీ ఈ చదువులో ఎంత చదివినప్పటికీ కూడా ఆ చదువుని కూడా ప్రయోగునిగా మార్చదు. ఎందుకంటే ఈ రాహు మరియు కేతు పేరు మరియు అతని అక్షరాలు ఉన్నాయి కాబట్టి సమస్యలు వాటిల్తాయి. దీనికి ప్రధానంగా మీరు ఏ పని చేసినా కూడా ఆ పని మధ్యలోనే ఆగిపోవడం, అన్నీ అవమానాలు అపవాదులతో కూడిన జీవితం, ఏ పని చేద్దామన్నా కూడా అది సాధ్యం కాకపోవడం, డబ్బు వృధా ఖర్చు అయిపోవడం, మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా మోసం చేయడం, వేరే వేరే వ్యాపార సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ వ్యాపారం బాగా లాస్ వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేయడం, రుణ బాధలలో ఇరుక్కోవడం, తల్లిదండ్రులు మీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు అనేక రకమైన కష్టాలు వాటంతటా అవి రావడం, జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉన్న సంఘటనలు చాలా తక్కువ ఉంటాయి. అవినాష్ అనే పేరున్న వాళ్ళు ప్రేమ వ్యవహారాలలో కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మరియు చదువులో కూడా కొంత స్థాయి పెంచుకున్నా కూడా ఆ చదువు వలన అన్ని ఉద్యోగాలు మిస్ అయిపోవడం, ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగంలో మంచి స్థాయి పెరగకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయి. మరి వీళ్ళు అవినాష్ అనే పేరు వాళ్ళు సొంత ఇంటి కళ అనేది కూడా ఉంటుంది. ఆ సొంత ఇల్లుని ఎప్పుడు నిర్మించుకోవాలనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. డబ్బులు ఉన్నా కూడా అదే విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఆలోచన మార్చుకోవడం, తొందర తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, మళ్ళీ అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం, ఇలాంటివన్నీ కూడా అవినాష్ అనే పేరులో కూడా జరిగే అవకాశం ఉన్నాయి. మరి అవినాష్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి మేషరాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. ఈ యొక్క మేషరాశికి అధిపతి యొక్క కుజుడు, ఇది అగ్నితో గల రాశి. ఇదే విధంగా కృత్తికా నక్షత్రంలో కూడా 4 పాదాలలో 2 పాదాలు, మొదటి 2 పాదాలు చాలా బాగుంటాయి. మొదటి తర్వాత 2 పాదాలు, 3-4 పాదాలు నష్టాన్ని కలిగిస్తాయి. మరి ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు ఎవరంటే సాక్షాత్తు కార్తికేయుడు. ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి, యొక్క సూర్య భగవానుడు. మరి ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి చాలా అద్భుతాలు జరుగుతాయి. మరి ఈ అవినాశం ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే అవినాశ అనే పేరులో ఉన్నటువంటి నెగటివ్ సంఖ్యాబలమే అతన్ని ఆ విధంగా చేస్తుంది. కాబట్టి నేను ఎవరిని కూడా కించపరచడం లేదండి. మీ యొక్క స్వభావం, మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కూడా ఈ విధంగా ఉంటాయని మాత్రమే తెలిసి చెప్పడం జరుగుతుంది. ఇది కొంత 50% మాత్రమే. ఇంకా 50% ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డెస్టినీ నెంబరు, దాని యొక్క ప్రభావం కనుక మనం చూసినట్టయితే అవి మిత్ర సంఖ్యలు ఉన్నాయా, మరి మీ నక్షత్రం రాశి లగ్నాన్ని మనం అంచనా వేసుకొని ఈ అన్ని పేర్లు కూడా ఈ యొక్క అవినాష్ అనే పేరు మీకు సూటబుల్ అవుతుందా కాదా, మరి ఏ గ్రహంతో మీరు ప్రోగ్రామింగ్ చేయబడింది మీ పేరు, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి మంచి పేరు కరెక్షన్ కనుక ఇచ్చినట్టయితే మీకు అసలు తిరుగుండదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. తప్పకుండా మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినము.